మీడియా సోషల్ మీడియా కంగారు కోట్లుగా ముఖ్యంగా టీవీ ఛానల్స్ కంగారు కోట్లుగా మారిపోయాయని ఇటీవల సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆందోళన వ్యక్తం చేశారు. కంగారు కోట్లు అంటే ఎలాంటి అధికార గుర్తింపు లేని ఎలాంటి న్యాయశాస్త్ర ప్రమాణాలు పాటించని ఒక తమకు తాముగా అధికారాన్ని ఆపాదించుకున్న కోర్టులు. సో కోర్టులు అంటే కోర్టు కాదు, కానీ విచారణ జరిపి తీర్పులు చెప్తూనే ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకు కప్ పంచాయత్స్ అని జరుగుతాయి ఉత్తర నార్త్లో. సో వాళ్ళకేమీ అధికార గుర్తింపు లేదు, కానీ వారు శాసిస్తూ ఉంటారు, తీర్పులు అమలు చేస్తూ ఉంటారు, తీర్పులు ఇస్తూ ఉంటారు. ఎలాంటి న్యాయ ప్రమాణాలు అక్కడెక్కడా లీగల్ స్టాండర్డ్స్ ఏమీ పాటించరు. సో ఈ రకమైన కోర్టులను కంగారు కోర్టులు అంటారు. సో ఈ కంగారు కోర్టులు నిజంగా కంగారు పెట్టేస్తున్నాయి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనేది ఏంటంటే కోర్టులో ఒక కేసు విచారణ జరుగుతుంది, అది రాజ్యాంగపరమైనది కావచ్చు ఇంకోటి కావచ్చు. ఈలోగా టీవీ ఛానల్స్లో దానిపైన సమాంతర విచారణ జరుపుతారు, తీర్పులు కూడా చెప్పేస్తారు. ఇది ప్రజల అభిప్రాయంపై ప్రభావం పడుతుంది. జడ్జీలు కూడా సమాజంలో ఒక భాగం కనుక న్యాయంగా అయితే వాళ్ళపైన ప్రభావం పడకూడదు, కానీ పడే అవకాశం మాత్రం ఉంటుంది అని చాలామంది వాదన. ఈ రకంగా న్యాయ ప్రక్రియకు ఈ కంగారు కోర్టులు అడ్డంకిగా మారాయి. పోనీ అండ్ ఆ టీవీ డిబేట్లు ఏమైనా ఇంటెలెక్చువల్ డెప్త్తో డిబేట్ జరుగుతాయా అంటే న్యాయశాస్త్రము రాజ్యాంగము వీటి లోతుపాత్రల్లోకి వెళ్ళి ఏదైనా మేధోపరమైన చర్చ జరుగుతుందంటే అది లేదు. అరుపులు కేకలతో చర్చలు జరుగుతుంది, పూర్తి పార్టీజాన్ బయాస్తో. అంటే ఆ టీవీ ఛానల్ ఏ రాజకీయ పార్టీ కొమ్ము కాస్తుంటే ఆ రాజకీయ పార్టీకి అనుకూలంగా యాంకర్ డ్రైవ్ చేస్తారు. సో యాంకర్ వేరే వాళ్ళ మాట్లాడనివ్వరు. ఈ రకమైన కంగారు డిబేట్లు అయిపోయాయి. షౌటింగ్ మ్యాచెస్, ప్రఖ్యాత చరిత్రకారుడు రమీలా థాపర్ వీటిని షౌటింగ్ మ్యాచెస్ అన్నారు. అంటే అరుపుల కేకల పోటీలు ఇవి. సో ఈ అరుపుల కేకల పోటీలతో విచారణ జరుపుతారు. సో ఇది దీని తర్వాత సోషల్ మీడియాగా, ఈ సోషల్ మీడియా టీవీ మీడియా కూడా పరస్పర అనుబంధం. సోషల్ మీడియాలో జరిగిన చర్చను చూసి టీవీ మీడియా వాళ్ళు సాయంత్రం పూట డిబేట్లకు టాపిక్లు నిర్ణయించుకుంటారు. టీవీ డిబేట్లో జరిగిన అరుపుల కేకల ముక్కలు మళ్ళీ డిజిటల్ మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా మళ్ళీ కోట్లాది జనంలోకి వెళ్తూ ఉంటుంది. ఇక సోషల్ మీడియాలనేది ఇక అరాచకత్వం, అక్షర జ్ఞానం లేనివాడు కూడా పెద్ద పెద్ద తీర్పులు చెప్తూనే ఉంటాడు. వాడికి రాజ్యాంగం అర్థం కాదు, న్యాయశాస్త్రం అర్థం కాదు, ఏది అర్థం కాదు, కానీ తీర్పులు చెప్తుంటారు. ఎందుకంటే అక్కడ పూర్తి స్వేచ్ఛ ఉంటుంది ఏవైనా మాట్లాడచ్చు అని. సో ఈ రకమైన కంగారు కోట్లు న్యాయ ప్రక్రియకు అడ్డంకిగా మారాయి, వీటిని ఏం చేయాలి అని ఒక ప్రశ్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రైజ్ చేశారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ రమణ వ్యక్తం చేసిన ఆవేదన 100కి 100% నిజం. కానీ దీన్ని ఏం చేయాలి? ఒకటి, ప్రభుత్వాన్ని నియంత్రించమని అడిగితే ప్రభుత్వం ఏం చేస్తుంది? నుపుర్ శర్మను నియంత్రించదు, జిగ్నేష్ మివానీని మహ్మద్ జుబేర్ని నియంత్రిస్తుంది. 4 ఏళ్ల క్రితం ఒక ట్వీట్ చేస్తే అది మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టిందని 4 ఏళ్ల తర్వాత అరెస్ట్ చేశారు మహ్మద్ జుబేర్ను. ఆఫ్టర్ 4 ఇయర్స్, 4 ఏళ్ల కింద ట్వీట్ చేస్తే ఇప్పుడు ఎందుకు వస్తాయి? కానీ అరెస్ట్ చేశారు, ఆయన జైల్లో ఉన్నాడు, ఆయన సుప్రీంకోర్టు వాళ్ళు ఆయన పెట్టుకోవాల్సి వచ్చింది, బోలెడంత ఖర్చు పెట్టి రోజుల తరబడి జైల్లో ఉంటే అప్పుడు ఆయన బయటకొచ్చాడు. దీనివల్ల ఏమైతే ఆయనకే శాశ్వతంగా జైలు పడదు. కానీ ఈ ప్రాసెస్ పనిష్మెంట్ ఇది యూజీగా మిగతా వాళ్ళు భయపడతారు, అమ్మో ఇది ఎవడు పెట్టుకుంటాడు, 20 రోజులు జైల్లో ఉండాలి, కోర్టులో సుప్రీంకోర్టులో కేసులు వాదించుకోవాలి, సుప్రీంకోర్టుకు పోవాలంటే మామూలు విషయం కాదు, బోలంత ఖర్చుతో కూడుకున్న సామాన్యుడు పోలేడు, ఇదంతా జరగాలి. సో అందువల్ల జనాన్ని ప్రశ్నించే వారిని భయపెట్టేందుకు ఉపయోగపడుతుంది. గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మివాని ఒక ట్వీట్ చేస్తే అస్సాం పోలీసులు అరెస్ట్ చేస్తారు. కానీ నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు ప్రపంచంలోని అనేక దేశాల్లో భారతదేశ గౌరవాన్ని తగ్గిస్తే, తగ్గించిందని కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పుకుంటే ఇప్పటివరకు ఆమె పైన ఏ చర్య ఉండదు. కేవలం పార్టీ సస్పెండ్ చేసింది తప్ప ఆమె చట్టబద్ధమైన ఏ చర్య ఆమెకు పడలే. సో ఈ రకంగా ఉంటుంది. రేపు ఒకవేళ కేంద్ర ప్రభుత్వాన్నో మీరు రాష్ట్ర ప్రభుత్వాలనో మీరు వీటిని విచారించండి, ఇలాంటి కంగారు కోట్లపైన చర్యలు తీసుకోండి అంటే కేంద్రమే ఒక కంగారు కోట్ అయిపోతుంది, ప్రభుత్వమే ఒక కంగారు కోట్ అవుతుంది, అది సాధ్యం కాదు. మరి ఇక నెక్స్ట్ ఏంటి అన్నప్పుడు దీనికి మార్గము వ్యవస్థ ఏమైనా ఉందా? సో అందుకే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏమన్నా అంటే సెల్ఫ్ రెగ్యులేషన్, స్వీయ నియంత్రణ ఉండాలి అని. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే ప్రింట్ అండ్ టెలివిజన్ ఉన్నప్పుడే స్వీయ నియంత్రణ గురించి చాలా చర్చ జరిగి ఆచరణలో సాధ్యం కాలేదు.
ఇక సోషల్ మీడియా ఏజ్లో ఎవరు ఎవరిని నియంత్రించాలి? ఎందుకంటే సోషల్ మీడియా యూజర్ ఇస్ అనానిమస్, అది ఎవడో కూడా తెలియదు. సో ఊరు పేర్లే పేరు పేరు ఎవరూ తెలియని వాడు ఏ రకంగా నియంత్రిస్తావు? కోట్లాది మందిని ఏ రకంగా నియంత్రిస్తావు? ఇప్పుడు ఒక టీవీ ఛానల్, ఒక పేపర్ అంటే కనీసం ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, దానికి ఓ ఎడిటర్ ఉంటాడు, ఓ ఓనర్ ఉంటాడు, ఓ బాధ్యత ఉంటుంది, యూ కెన్ టేక్ యాక్షన్ అన్ దెమ్. కానీ సోషల్ మీడియాలో కొన్ని కోట్ల మంది ప్రజలు స్వేచ్ఛగా వివరిస్తూ ఉంటారు. సో వాళ్ళ పైన ఎవరు చర్య తీసుకోవాలి, ఎలా చర్య తీసుకోవాలి? సో ఇదొక సీరియస్ క్వశ్చన్. అందువల్ల సెల్ఫ్ రెగ్యులేషను అవకాశం ఉన్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళే స్వీయ నియంత్రణ చేసుకోవడం లేదు. ఎందుకు చేసుకోవడం లేదు? వాళ్ళు తెలియక తప్పు చేస్తే స్వీయ నియంత్రణ ఉంటుంది. వారు తప్పు చేయడానికి పుట్టిన ఛానల్స్ ఇవి. తమ తమ రాజకీయ ప్రభువుల ప్రయోజనాలు కాపాడేందుకు అవతరించినటువంటి ఛానల్స్ ఏ రకంగా స్వీయ నియంత్రణ ఉంటుంది? ఉదాహరణకు అధికార పార్టీకి అనుకూల ఛానల్ ప్రతిపక్షాలపైన దాడిని స్వీయ నియంత్రణ పాటించమంటే పాటిస్తాయా? అలాగే ఏదైనా ప్రతిపక్ష అనుకూల మీడియా ప్రభుత్వాన్ని మీద విమర్శించడంలో మీరు కాస్తంత స్వీయ నియంత్రణ పెట్టండి అంటే పట్టుకుంటాయా? ఎందుకంటే వారి ఉనికి పుట్టుకే ఒక రాజకీయ ప్రయోజనం. సో అందువల్ల ఇవాళ సామాజిక రాజకీయ శక్తులు, బడా బడా కార్పొరేట్ శక్తులు ఒక స్వార్థ ప్రయోజనాలతో మీడియాలో ఎంటర్ అయినాక ఇక స్వీయ నియంత్రణ ఎలా ఉంటుంది అనేది క్వశ్చన్ మార్క్. సో ఇక మిగిలింది ఎవరు? ప్రజా కంట్రోల్. అల్టిమేట్గా కన్జ్యూమర్ ఇస్ ద గాడ్, కస్టమర్ ఇస్ ద గాడ్. ఎంత పెద్ద పెద్ద కంపెనీలకు కూడా అదృశ్యమయ్యాయి. బాడీ అత్యంత జనాదరణ పొందినటువంటి కంపెనీలు కూడా కాలక్రమేణా మార్కెట్లో లేకుండా పోతాయి. ఎందుకు పోతాయి? ప్రజల ఆదరణ లేకపోతే పోతాయి. అల్టిమేట్గా ఇది కూడా మార్కెట్ ప్లేస్ ఆఫ్ ఐడియాస్ అంటారు. ప్రజలు గనక మాకు ఈ రకమైన కంగారు కోట్గా మారిన టీవీ ఛానల్ మేము చూడము, ఇలాంటి కంగారు కోట్గా మారిన సోషల్ మీడియాలో మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. పిచ్చిమాట మాట్లాడాను, ఓ 100 మంది వెళ్ళి తప్పని చెప్తే పడితే వాడు ఆగుతాడు కదా. సో అన్ఫార్చునేట్లీ ఆ రకమైనటువంటి చైతన్యం ప్రజల్లో లేదు. ప్రజల్లో చైతన్యం కలిగించడం ఒక లాంగ్ ప్రక్రియ, కానీ ప్రజాస్వామ్యంలో అదే మార్గం, ఇంకో మార్గం ఉండదు. అందువల్ల సమాజము చైతన్యవంతంగా ఉంటే తప్ప ఇలాంటివి జరగవు. భూమి సారవంతమైన నేలలో మనము ఏ పంట వేస్తే ఆ పంట పండుతుంది, కానీ వదిలివేసినాం అనుకోండి పిచ్చి మొక్కలు కూడా మొలుస్తాయి. అందువల్ల సమాజం అనేది ఒక నేల భూమి లాంటిది. అందులో మీరు గనక సరైన సాగు చేసి సాగు పద్ధతులు అనుసరించి విత్తనాలు నాటితే మంచి ఫలాలని పుష్పాలనిచ్చే మొక్కలు వస్తాయి. మీరు అలా వదిలేస్తే పిచ్చి మొక్కలు కూడా వస్తాయి. అందువల్ల ఇట్ ఇస్ అప్ టు అస్, మనం దాన్ని చదును చేసి దున్ని మంచిగా వాడుకుంటామా లేదా అలాగే వదిలేస్తామా? వదిలేస్తే అనివార్యంగా పిచ్చి మొక్కలు వస్తాయి. ఎందుకంటే భూమి స్వభావం అది, సమాజ స్వభావం అది. సమాజంలో అందుకే ఒక తత్వవేత్త అంటాడు, సమాజం చెడిపోయేది చెడ్డవారి దుష్ప్రవర్తన వల్ల కాదు, మంచివారి మౌనం వల్ల అని. అందువల్ల మంచివాళ్ళు సోషల్ మీడియాలో ఎంటర్ కాక దూరంగా ఉంటే చెడ్డవాళ్ళు రాజ్యం వెళ్తారు. అది మంచివాళ్ళు చెత్త ఛానల్స్ చూస్తూ ఉంటే ఆ ఛానల్సే సమాజంలో డామినేట్ చేస్తాయి.